ఓబీసీ రిజర్వేషన్ అమలు చేయడం ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని బీసీ నేషనల్ ఫ్రంట్ విజిఆర్ నారగొని అన్నారు. ఈ నెల 16న మందనీలోని పుట్టా లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ రిజర్వేషన్ ప్రదాత బీసీ మండల్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన పోస్టర్ను మంగళవారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆనాడు బీపీ మండల్ కమిషన్ చైర్మన్ గా ఉండి దేశమంతా తిరిగి ఓబీసీ కులాలను గుర్తించారని తెలిపారు. సుమారు 3000 కులాలు ఉన్న ఓబీసీ 57% ఉన్నారని, విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో బీపీ మండల్ ముందుకు సాగారన్నారు. ఆనాడు ఉన్న ప్రభుత్వానికి ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని మండల కమిషన్ ద్వారా రిపోర్టు పంపించారని తెలిపారు. 1950 ముందే సభలో బీసీ రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉన్నా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందన్నారు. మెజారిటీ ఉన్న దుర్మార్గమైన ఆలోచనతో రిజర్వేషన్ల అమలుకు ఆమోదం తెలపక ద్రోహం చేశారన్నారు. అయితే 5 సభ్యులతో కూడిన మండల కమిషన్ 2 పాటు దేశమంతా తిరిగి రిపోర్టు తయారు చేసి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి అందజేశారని, కానీ బీసీ రిజర్వేషన్ అమలు ఇష్టం లేని ఇందిరాగాంధీ ఆ రిపోర్టులను బీరువాల పెట్టి తాళం వేసిందన్నారు. అయితే అటు తర్వాత అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి అప్పటి ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఈ సిఫార్సులను ఆమోదించాడని ఆయన వివరించారు. బీసీల రిజర్వేషన్ల అమలుతో బీసీ వర్గాల్లో వెలుగులు తీసుకువచ్చిన పితామహుడు బీపీ మండలని, ఆయన విగ్రహం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మందనీలో పుట్టాలింగమ్మ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. బీపీ మండల విగ్రహ ఆవిష్కరణకు బీసీ వర్గాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ సమ్మయ్య, బహుజన సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు జక్కు రాకేష్, బహుజన సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు తగరం శంకర్లాల్, సర్వాయి పాపన్నగౌడ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు పూదరి సత్యనారాయణ గౌడ్, మొన్నూరు కాపు సంఘం నాయకులు సంకేశి రవీందర్, కాశీపేట సాగర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మరి రిపోర్ట్ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. నిజానికి ఓబీసీలకు రిజర్వేషన్లు 1953 ఏదైతే రాజ్యాంగ సభ ఉందో దాంట్లోనే కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి